ఉండడం వల్ల ఇంప్లాంట్ సాధ్యం కాని పరిస్థితుల్లో ఇలాంటి రకమైనటువంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం సజెస్ట్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ప్రాసెడిస్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇక్కడ అయితే పళ్ళు లేవో దానికి ఇమ్మీడియట్ పక్క పళ్ళు ఉంటాయి కదా, వాటిని మనము ట్రీట్మెంట్ చేసి వాటి క్యాప్స్ ద్వారా మనం ఆ ఎక్స్టెన్షన్ ఇస్తామన్నమాట. ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఒక బటన్ కైండ్ ఆఫ్ జాయింట్ అంటే ఫీలింగ్ అంటే టక్ అని అలా పెట్టేసుకుని దానికి నమిలినప్పుడు చేసినప్పుడు అది కదలకుండా ఫిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. హలో నమస్తే, ఐఎమ్ డాక్టర్ శరత్. సో ఐఎమ్ చీఫ్ కన్సల్టెంట్ డెంటిస్ట్. సో ఇవాళ మీకు ఎక్కడైతే ఇంప్లాంట్ అంటే అన్ని సందర్భాల్లో ఇప్పుడు మనము పళ్ళు వెనక సపోర్ట్ లేని పళ్ళు లేనప్పుడు అంటే నమిలే దంతాలు లేనప్పుడు చాలా సందర్భాల్లో మనం ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంప్లాంట్ వేసుకోవడం కుదరదు. అంటే ఎటువంటి సందర్భాల్లో అంటే అక్కడ ఎముక ఏమాత్రం లేనప్పుడు, తర్వాత సైనసెస్ న్యూమటైజేషన్ అంటాం అంటే సైనసెస్ కింద వరకు రావడము, అక్కడ ఉన్న ఎముక అంతా కరిగిపోవడము, తర్వాత పేషెంట్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ ఉండడము, తర్వాత అంటే మిగతా కోమార్బిడిటీస్ ఉండడం వల్ల ఇంప్లాంట్ సాధ్యం కాని పరిస్థితుల్లో ఇలాంటి రకమైనటువంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం సజెస్ట్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ప్రాసెడిస్ మనం సజెస్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు నేను ఈ ప్రిసిషన్ అటాచ్మెంట్ అనేటువంటిది ఈ మధ్య రెగ్యులర్గా పేషెంట్కి ఇస్తున్నాం. సో అప్పుడు ఏమైందంటే ఫిక్స్డ్ రిమూవబుల్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్ పేషెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే పేషెంట్కి అది ఫిక్స్డ్గా ఉంటుంది, కావాల్సినప్పుడు అది తీసుకుంటాడు, తీసుకొని క్లీన్ చేసుకుంటాడు, మళ్ళీ ఫిక్స్డ్. అంటే ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే మనము ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇక్కడ అయితే పళ్ళు లేవో దానికి ఇమ్మీడియట్ పక్క పళ్ళు ఉంటాయి కదా, వాటిని మనము ట్రీట్మెంట్ చేసి వాటి క్యాప్స్ ద్వారా మనం ఆ ఎక్స్టెన్షన్ ఇస్తామన్నమాట. ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఒక బటన్ కైండ్ ఆఫ్ జాయింట్ అంటే ఫీలింగ్ అంటే టక్ అని అలా పెట్టేసుకొని దానికి నమిలినప్పుడు చేసినప్పుడు అది కదలకుండా ఫిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తుందంటే ఇది రిమూవబుల్ కాంపనెంట్. సో ఆ రిమూవబుల్ కాంపనెంట్ తీసేసి క్లీన్ చేసేసుకోవడము, క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ఇన్వాజివ్ ప్రొసీజర్. అంటే మనం ఇంప్లాంట్ సర్జరీ ఇన్వాజివ్ అనుకున్నప్పుడు ఇట్ ఈస్ నాన్ ఇన్వాజివ్ ప్రొసీజర్. సో ఈ కోమార్బిడిటీస్ ఎవరైతే అన్కంట్రోల్డ్ డయాబెటిక్ కానీ పేషెంట్స్ ఎవరైతే అదర్ కోమార్బిడిటీస్ ఎక్కడైతే ఇంప్లాంట్స్ వేసుకొని పొజిషన్స్లో ఉన్నటువంటి కేసెస్లో మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ను మనం చూసుకోవచ్చు. సో దీన్ని ప్రిసిషన్ అటాచ్మెంట్ అంటారు. ఎప్పుడైతే మీకు ఇలాంటి అవసరం వస్తుందో మీ లోకల్ ప్రాస్టోడాంటిస్ట్ అంటే ఎవరైతే ప్రాస్టోడాంటిస్ట్ అంటే ఏంటంటే ఈ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సో మీ లోకల్ ప్రాస్టోడాంటిస్ట్ మీరు కలిసి మీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మీరు డిస్కస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇటువంటి పరిస్థితుల్లో మనము రెండు లేదా మూడు పళ్ళను మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో కనుక మీరు ఈ ఆప్షన్స్ని మీరు మీ డెంటిస్ట్తో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఆప్షన్స్ చెప్తారు, అప్పుడు మనం రిహాబిలిటేషన్స్ ప్లాన్ చేసుకోవచ్చు.